गुड मॉर्निंग अंदर की आंध्र प्रदेश NSUI राष्ट्र अध्यक्षुनिगा मधु यादव मेमो गत मूड नेलल नुंची अंटे मूड नेलल कंटे मुंदु नुंची कूडा कोविड प्रारंभमैनप्पटि नुंची विद्यार्थुलकु एग्जामिनेशन्स टाइम लो करेक्ट गा ई करोना वैरस मन देशंलोकि एंटर अयिपोयिंदि अप्पटि नुंची कूडा కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేస్తూ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని చెప్పేసి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ మేము కూడా అప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పైన మా రాష్ట్ర అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మస్తాన్ ఒలి గారు NSUI అధ్యక్షులుగా మేము మా NSUI కార్యవర్గం అందరం కూడా నిర్విరామంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మీద డిఓస్కి తర్వాత స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా వివిధ రూపాల్లో వినతులు పంపించడం లేఖలు రాయడం జరిగింది. అల్టిమేట్గా వారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. అందుకుగాను విద్యార్థి లోకం తరఫున ఆంధ్రప్రదేశ్ విద్యార్థి లోకం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ఇప్పుడు డిగ్రీ మరియు బీటెక్ పీజీలో చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా ఇదే పరిస్థితుల్లో ఇలాగే కంటిన్యూగా కరోనా ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి తరుణంలో వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి రాయల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో కూడా మా యొక్క NSUI రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత జిల్లా అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యవర్గము అందరూ కూడా తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి NSUIకి సంబంధించిన యూనిట్ వాళ్ళు కూడా ఆయా యూనివర్సిటీల VC లకు కలిసి రిజిస్టర్లను కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము విద్యార్థులను ప్రమోట్ చేయాలి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకోకుండా అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అందరూ మా అందరి వినతులను స్వీకరించిన తర్వాత అల్టిమేట్గా నిన్నటి ఈవినింగ్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ హేమచంద్రారెడ్డి గారు VC లు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారనేటువంటి విషయం తెలిసింది. ఇందాకనే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ హేమచంద్రారెడ్డి గారితో మాట్లాడాము. ఆయన చెప్పిన మాటల్లో నిన్నటి రోజున మీటింగ్ డిస్కషన్ జరిగింది, ఈరోజు రేపు కూడా ఇంకా జరగాల్సి ఉంది. ప్రమోట్ చేయడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి, చేయబోతున్నాము. కానీ ఇంకా అనే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎలా షార్ట్అవుట్ చేయాలి, ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళని ఏ విధంగా ప్రమోట్ చేస్తే ఏ విధంగా ప్రమోట్ చేయాలి అనేటువంటి చూసుకోవాల్సి ఉంది, వాటి మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పేసి సానుకూలంగా స్పందించారు. వారికి కూడా మేము ఇందాకనే ఒక 20 నిమిషాలు అరగంట ముందు అతనికి క్లియర్గా చెప్పాము. విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మేమందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మీ NSUI నుంచి వచ్చినటువంటి వినతులు అందరినీ విద్యార్థి సంఘాల నుంచి వచ్చినటువంటి వినతులు అన్నింటినీ మేము రిసీవ్ చేసుకున్నాము. డెఫినెట్గా వీటి మీద మళ్ళీ మాట్లాడతాము, ఈరోజు రేపు కూడా డిస్కషన్ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా అంటే ఇంకా 4-5 రోజులు టైం తీసుకోవడము సీఎం గారు వాళ్ళు వీళ్ళను అంటూ డిలే చేయకోకుండా విద్యార్థులకు అందరికీ ఇమీడియట్గా అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి నిన్నటి రోజున కొన్ని న్యూస్లో రావడం జరిగింది, అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు హేమచంద్రారెడ్డి గారితో మాట్లాడితే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారితో ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది, రేపు మరునాడుకి అయిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇంకా ఈ డిలే జరగకోకుండా ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్స్ ఫీజు కట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి మీరు ఆ అవసరాల రీత్యానే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకున్నారు, ఈ ప్రమోట్ చేయడం అనేది ఇమీడియట్గా జరిగిపోవాలి, ఎలాంటి డిలే జరగకూడదు, విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇస్ NSUI ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మా పేజీకు చాలామంది విపరీతమైనటువంటి కామెంట్లు పెట్టడం జరుగుతుంది, అన్న వాట్ అబౌట్ మా బీటెక్ ఏమవుతుంది, డిగ్రీ ఏమవుతుంది, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏం చేయబోతున్నారు, ఎలాగైనా మాకు కొంచెం మా తరపు నుంచి మీరు గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేయండి, డిమాండ్ చేయండి, ఒకసారి అందరితో మాట్లాడండి అని చెప్పేసి మాకు వివిధ జిల్లాల నుంచి విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. మేము కూడా అంతే రీతిలో విద్యార్థుల పక్షాన నిలబడి NSUI కంటిన్యూస్గా పోరాటం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో కూడా మాస్ ప్రమోషన్ పేరుతో
ప్రమోట్ స్టూడెంట్ స్టే లైఫ్ అనేటువంటి నినాదంతో మేము ముందుకెళ్ళడం జరిగింది. అల్టిమేట్గా అన్ని యూనివర్సిటీలలో, ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ అన్నింటిలో కూడా డెసిషన్స్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సి ఉంది. ఇంకా తొందరలో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే తెలియజేశాం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి. అది కూడా గుడ్ న్యూస్ వస్తుంది. విద్యార్థులందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎన్ఎస్యూఐ కూడా ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా విద్యార్థుల పక్షాననే ఎన్ఎస్యూ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది. అందుకు గాను మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రెజర్ కంటిన్యూస్గా చేస్తూనే వస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు ప్రత్యేకంగా సీఎం గారికి లేఖలు రాయడం, తర్వాత తులసిరెడ్డి గారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మస్తాన్ ఒలి గారు వివిధ రూపాల్లో వాళ్ళ ప్రెజర్స్ చేస్తూ మాకు కూడా సపోర్ట్ చేస్తూ విద్యార్థుల పక్షాన నిలబడమని చెప్పేసి మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ముందనికి నడిపించారు. మేము అలాగే ఈ రేపు మర్నాడులో కూడా ఇమీడియట్గా నిర్ణయం రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము హైకోర్టుకు కూడా రెడీ అయిపోయి ఉన్నాము అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళు నిర్ణయం రేపే మర్నాడులోనే అయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళ నుంచి నిర్ణయం డిలే అయిపోతే, ఏదైనా మనకు అనుకూలమైనటువంటి నిర్ణయం, విద్యార్థి లోకానికి అనుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే ఇమీడియట్గా హైకోర్టును ఆశ్రయించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కనుక విద్యార్థులందరూ కూడా ధైర్యంగా ఉండి ఈ కోవిడ్ టైంలో మీరందరూ కూడా మనోధైర్యంతో ఉండి మీ ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకొని భావి తరాలకి, మీ కుటుంబస్తులకి, మీ పేరెంట్స్ని అందరికీ కూడా మంచి, వాళ్ళకి మంచి జీవితాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీ ఇళ్ళల్లో కల్పించాలని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా ఎన్ఎస్యూ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందరికి లైవ్ ఫేస్బుక్ ద్వారా మీ ముందరికి రావడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్స్కి కట్టినటువంటి ఫీజును కూడా ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇవ్వాలని చెప్పేసి ఇంకో డిమాండ్ కూడా రైజ్ చేయబోతున్నాం, చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి కట్టిన ఫీజు, తర్వాత డిగ్రీ పీజీఎస్ కట్టిన ఫీజెస్, అన్ని ఎగ్జామినేషన్స్, ఆల్ ఎగ్జామినేషన్స్కి కట్టిన ఫీజెస్ అన్నీ కూడా రిటర్న్. ఇప్పుడు కరోనా సమయంలో తల్లిదండ్రులు, చాలామంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చాలామంది ఉంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కోవిడ్ టైంలో వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇమ్మీడియట్గా వారు కట్టినటువంటి ఫీజు అంతా కూడా ఇమ్మీడియట్గా రిటర్న్ బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులు కూడా వివిధ రూపాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి, కలెక్టర్స్కి అందరికీ కూడా మళ్ళీ ఈ ఎగ్జామినేషన్స్ ఫీజు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి, మీకు తోడుగా ఎప్పుడు ఎన్ఎస్యూఐ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.